ఖచ్చితంగా స్టూడియోలో కూర్చొని ఉండే ఈవిడ బయటికి వచ్చింది అని అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, మన ఆర్పి గారు ఒక రెస్టారెంట్ అంటే ఒక రెస్టారెంట్ స్టైల్లో ఒక ఫిష్ కర్రీస్ అమ్మే ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. అయితే ఇట్స్ 11 యాక్చువల్లీ, కానీ ఇంకా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసి లేదు, అంటే టేక్అవే మాత్రమే ఉంది. కానీ ఇక్కడ జనాలు మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దానికి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఇక్కడ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన జనాలతో మాట్లాడి వాళ్ళ వ్యూ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎక్కడ నుండండి? మేము బోయిన్పల్లి నుంచి వచ్చాం. బోయిన్పల్లి చాలా దూరం, అంటే ఫుడ్ టేస్ట్ కోసం ఏం దూరం అయినా వస్తూనే ఉంటాం. టేస్ట్ చూడడానికి వచ్చాం. సో ఇక్కడ మీరు ఎక్కడ విన్నారండి? మామూలుగా నెల్లూరులో విన్నాను. బట్ ఈ ఆయన పెట్టాలని తెలిసిన తర్వాత ఒకసారి చూద్దాము, ఈరోజు హాలిడే కదా, సరే ఒకసారి టేస్ట్ ట్రై చేద్దామని వచ్చాం. అన్నీ ఉన్నాయి, ఈసారి ఏదో ఒకటి టేస్ట్ చూద్దామని అంటే ఏదైనా ఒకటి. బొమ్మిడాయ పులుసు. నేను హైదరాబాద్, బేసికలీ హైదరాబాద్. ఉండేది మాత్రం బోయిన్పల్లి. ఫిష్ ఇది ఎక్కువ ఆంధ్ర, బెంగాల్, ఆంధ్ర బెంగాల్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. ఇష్టం టేస్ట్ చూడాలన్నప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. సిఎస్, వాట్ ఆర్ యువర్ నేమ్స్? మోయిస్. మోయిస్. డేవిడ్. డేవిడ్. సమీర్. బబ్లూ. వావ్. సో జనరలీ బౌన్సెస్ ని వేరే వేరే ప్లేసెస్ లో వాడుతూ ఉంటారు, బట్ ఇక్కడ ఎస్పెషల్ గా బౌన్సెస్ పెట్టడానికి రీజన్ ఏంటండి? ఇది ఏమంటే ఆర్కే అన్న, అంటే మనం రెస్టారెంట్ ఓపెన్ అప్పుడు అయింది, అప్పుడు మేమే ఉన్నాము ఓపెనింగ్ టైం. ఇప్పుడు కూడా ఎట్లయితుందంటే క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోతుంది. దాని గురించి ఇప్పుడు 11కి ఓపెన్ అవుతుంది, అంటే ఇంకా కాలేదు. ఇప్పుడు క్రౌడ్ ఎట్లా వస్తుందంటే ఇంకా బందే ఉంది కానీ వస్తుంది. దాని గురించి మేము మెయింటెనెన్స్కి వచ్చినాం, ఎందుకంటే రెగ్యులర్గా లైన్తో కొద్దిగా వాడితే వాళ్ళకు ప్రాబ్లం కాకుండా చాలా టైం. ఓకే. సో డిసిప్లిన్ మెయింటైన్ చేయించడానికి వచ్చారు. రైట్. సో ఎప్పుడైనా గట్టిగా అంటే బౌన్సర్స్కి పని పడిందా ఇక్కడ ఈ ప్లేస్లో? సండే కాబట్టి అని కాదు, ఇది ఆల్మోస్ట్ పెట్టి ఒక 10 to 15 days, 1 month ఏమవుతుంది. కానీ ఇంత తొందరగా పికప్ కావడం అంటే నాట్ ఏ జోక్. ఇంకోటి నేను మన అక్కడ అది స్టోర్ ఉంటుంది కదా, అక్కడ అలా ఎక్కడ చేస్తారు, మొత్తం నీట్గా చేస్తారు. దానివల్ల ఈరోజు లేట్ ఓపెనింగ్, మనం ఏదో చిన్న చిన్నగా చేసేసి ఇవ్వడం ఏమైతే కాదు కదా. ఆర్పి అన్న గిట్ట ఒక వీడియోలో చెప్పారు, కొద్దిగా నీట్గా చేసి మంచిగా చేసి మనం జనాలకి మంచిగా ఇస్తాం, క్వాలిటీ ఇస్తాం. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పారు ఆయన. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓపెనింగ్కి మేము గిట్ట తిన్నాము, చాలా దగ్గర తిన్నాము. మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ చేపల పులుసు. చేపల పులుసు చాలా ఉన్నట్టుంది. అయితే కొరమీను ట్రై చేయాలి ఫస్ట్ ఇక్కడ. కొరమీను పులుసు తిన్నా నేను ఓపెనింగ్ టైంలోనే. నార్మల్గా కొద్దిగా తింటాం, డైట్లు ఉంటాం. మా ఆరోజు డైట్ గిట్టలేదు, గట్టికి ఇచ్చేసిన మళ్ళా అన్న అన్నాడు, ఏ మళ్ళా తిను మళ్ళా తిను అంటున్నాయి. నా సెకండ్ రౌండ్ నా చాలా నా టైట్ అయిపోయింది అన్న అన్న. అందుకే ఇప్పుడు ఇలాంటి బ్రాంచెస్ గిట్ట అన్నీ ఓపెన్ అయితే అంట, అక్కడ గిట్టంగా మేబీ పబ్లిక్ ఇంకా రష్ ఉంటే మా టీము డివైడ్ అయ్యి కస్టమర్కి ఇబ్బంది కాకుండా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం లైన్ వైజ్ లైన్గా పంపిస్తాం. లోపల తొందర తొందరగా గిట్ట పార్సల్ అయ్యేటట్లు వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాం. మా టీమ్ జీనియర్ బౌన్సర్స్ అన్న ఆర్కన్న ముంగట ఎప్పుడైనా ఉంటాం, ఆయనకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. క్రౌడ్ అయితే పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గడం లేదు. జనరలీ నేను కూడా చాలాసార్లు ఇట్లానే రెస్టారెంట్స్కి వెళ్ళడమో లేకపోతే టేక్అవే వైపు వెళ్ళడం, అక్కడ క్లోజ్ అయి ఉంటే జనరలీ అక్కడ నుండి వెళ్ళిపోతుండే. కానీ ఇక్కడ మాత్రం జనం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇద్దరు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. 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 ఎక్కడ ఉండి మీరు? కేపీహెచ్పీ నుంచి వచ్చాము. ఒకటిపల్లి ఉంటాం. చాలాసేపు అయింది, 11 కల్లా అవుతుందన్నారని వచ్చాము, ఇంకా రాలేదు. ఇక్కడ బాగా పేరు ఉంది, అంత బాగుందన్నారు. అని చేత నేను వచ్చాము, ఇంకా వెయిటింగ్లో ఉన్నాము. ఇంకా జనం వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు. మీరు 11 కల్లా స్టార్ట్ చేసుకోవాలి, ప్రతిరోజు కూడా అన్నీ బాగున్నాయంట, చాలా పేరు వెళ్ళింది. దాని గురించి ఏంటంటే 11 కల్లా రెడీగా ఉండాలి వాళ్ళు, మార్నింగ్ ఎప్పుడు పెట్టుకున్నా సరే. ఈవినింగ్ టైంలో కూడా ఉంటే ఫుల్ రద్దీగానే ఉంటుంది, ఇంత బాగుంది. మీరు ఎక్కడ ఉండండి? నేను కుకట్పల్లి. కుకట్పల్లి. సో ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. వీడియో చూసా,
నాకు చిన్నప్పుడు మా అత్త దగ్గర తిన్న అలవాటు నెల్లూరు చేపల పులుసు. ఓ నెల్లూరు. మీరు ఎక్కడ నుండి అంటే ప్రాపర్ ఆంధ్ర వెస్ట్ గోదావరి. ఓ వెస్ట్ గోదావరి నైస్. అక్కడ మనకు బా అలవాటు కదా. ఫుడి ఐ యామ్ ఎ బిగ్ ఫుడి. ఏదైనా కొత్త రెస్టారెంట్ గాని ఏమైనా ఉంటే మొత్తం. సో హియర్ యు స్టే కుకట్పల్లి. కుకట్పల్లిలో ఉంటారు అంటే ఎలాగ లైక్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ బ్యాచిలర్ బ్యాచిలర్స్. సో బ్యాచిలర్స్ కి ప్రైసింగ్ లిస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే యాజ్ అ బ్యాచిలర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా బ్యాచిలర్ పాయింట్ ఆఫ్ వ్యూ సన్న చేపలు ఓకే కొరమేనాయి రేట్ సరిపోతుంది. కొరమీను అవి రేట్ సరిపోతుంది 150 150 సన్న చేపలు 100 ఏ సన్న చేపలు సరిపోతాయి. కొరమేన అనేది మా మాక్స్ ఎక్కడైనా రేట్ ఎక్కువే కదా. సో అన్ని మీకైతే పాకెట్ వర్తి గానే అనిపిస్తుందా? పాకెట్ వర్తి. పాకెట్ వర్తి 150 1 పీస్ అనేది సరిపోతుంది. సరిపోతుంది. So in a bachelor point of view aithe it's best sunday sunday atla vachi tinesi velali every day ante bachelors ante koncham man pocket family ga unna meme vastam kada bachelor ga unna inge ekko bachelors ekko pockets chusukovalandi meeku ardham gaatledu maaku chaala pallu untayi bachelor pockets kanna mundu chusedi ekko entandandi taste kavali taste undante aa roju ee roju ane undadu enduku adiganante bachelors ekko swiggy zomato chestu untaru food anedi baagunte ekkadaina vastundi meeku akkadi nunchi raaledha mari sunday ee roju maaku me chapallo putti perigina కదా వెస్ట్ గోదావరి మాది కూడా ఈస్ట్ గోదావరి అంతా మా అంత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. అయినా సరే వచ్చామంటే నెల్లూరు చేపలు తినాలనే కదా. అయితే ఇప్పుడు ఏంటి మీరు ఒక రేటింగ్ స్కేల్ ఇవ్వబోతున్నారా ఎందుకంటే వెస్ట్ గోదావరి కాబట్టి? అలాగేనేమిలే తిన్నారా ఒకసారి? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇంకా మీరు కూడా ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ గ్యారెంటీ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా మంది ఫ్రెండ్స్ అంతా కూడా బాగుందన్నారు అని చెప్పి అవునా అంటే మీ ఫ్రెండ్స్ అంతా ట్రై చేస్తారా? ఫ్రెండ్స్ కి పట్టుకెళ్దాం వచ్చే చాలా మందికి నేను ఫ్రెండ్స్ కి పట్టుకా ఎన్ని ఎన్ని పట్టుకెళ్ళ పోతున్నారు ఇవాల్ చాలా ఉంటుంది చాలా చెప్తాను నేను అన్ని రకాలు పట్టుకెళ్తాను అన్ని రకాలు పట్టుకెళ్తాను. మీరు వచ్చే వెయిటింగ్ అయింది మరి మీరు నా వరకు ఇతర కొరమేనే కొరమేనే మీ ఫేవరెట్ అది బాగా.